ముప్పై నిమిషాలలో నొప్పి లేకుండా చికిత్స హాస్పిటల్ హైదరాబాద్ చిన్నప్పుడే చాలా ఎర్లీగా ఏజ్ లో ఉండేటప్పుడే ఇండస్ట్రీకి వచ్చేసాం కదా సో ఇండస్ట్రీ లైఫ్ ని అంటే కెరియర్ ని బేస్ ఇటు ఎడ్యుకేషన్ బేస్ చేసుకొని అన్ని చేస్తూ చాక్లెట్స్ నాన్నతోని కొనిపించుకొని స్టేజ్ ముందు అంతా ఓకే ఆ చాక్లెట్స్ అసలు ఓన్లీ టాయ్స్ తిన ఆ టాయ్స్ అంటే నాకు ఇష్టమైన డ్రాయింగ్ కి సంబంధించిన అవే కానీ చాక్లెట్స్ మాత్రం అసలు తిన్నాను అంటే ఇప్పుడు కాదు నా చిన్నప్పటి నుంచి తిన్నాను నేను చాక్లెట్స్ ఓ చిన్నప్పటి నుంచి తినవా అంటే చాక్లెట్స్ బదులు ఇంట్లోనే ఫుడ్ ఐటమ్స్ అన్ని తింటా చాక్లెట్స్ బదులు ఇంట్లోనే ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా మొత్తం ఇంట్లోనే ఫుడ్ ఇప్పుడు ఏం చదువుకుంటున్నావు నువ్వు ఇప్పుడు నైన్త్ ప్రెసెంట్ నైన్త్ స్టాండర్డ్ కి వచ్చేసావు సో నైత్ కానీ హెయిర్ మాత్రం అప్పుడే ఇప్పుడు ఎక్కడా తగ్గలేదు లేదు ఇంకా కొంచెం గ్రో అవుతూనే ఉంది కదా ఇంకా గ్రో అవుతూనే ఉంది కదా హెయిర్ సూపర్ సో మరి జబర్దస్త్ నుంచి మరి ఎడ్యుకేషన్ పరంగా కొంచెం మరి హోమ్ టౌన్ కి వెళ్ళి చిన్న గ్యాప్ ఇచ్చావు కదా అంటే మరి ఆ స్క్రీన్ స్పేస్ కానీ లేకపోతే ఆ జనాల్ని ఆ సెలబ్రిటీ దీన్ని అంతా మిస్ అవుతున్నావా అంటే ఇప్పుడు ప్రస్తుతానికైతే మిస్ అవ్వట్లేదు ఎందుకంటే ఇన్స్టా ద్వారా కొంచెం నేను అప్డేట్ లోనే ఉన్నాను యాక్టివ్ గా సో వాళ్ళు నన్ను అలా చూస్తున్నారు ఇప్పుడు స్టడీ బేస్డ్ గా మేము షిఫ్ట్ అవటం వల్ల కొంచెం దానికి దీనికైతే కొంచెం గ్యాప్ వచ్చింది బట్ పర్లే అప్పుడప్పుడు వస్తూ వాళ్ళకి కనపడుతూ వాళ్ళని హ్యాపీగా ఎంటర్టైన్ చేస్తూ ఉంటా సో చిన్నప్పటి నుండి ఫస్ట్ ఫస్ట్ ఎవరి టీం లో చేసేవాను రాకేష్ రాకేష్ అనే టీమ్ రాకేష్ అనే టీం లోనే ఇప్పుడు రాకేష్ గారు ఆ పిల్లల ప్లేస్ లో మీ ముగ్గురు ప్లేస్ లో ఇంకెవర్ని పాపం రీప్లేస్ చేయలేకపోతున్నారు చేసినా పర్మనెంట్ గా ఎవరు ఉండట్లేదు కదా ఎన్ని ఇయర్స్ జబర్దస్త్ జబర్దస్త్ జర్నీ ఇది సిక్స్ సెవెన్ ఇయర్స్ ఆల్మోస్ట్ ఆల్మోస్ట్ ఇయర్ జర్దస్త్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి జబర్దస్త్ జర్నీ కదా అంటే అప్పట్లో రోజా గారు అండ్ నాగబాబు గారు ఉన్నప్పటి నుండి ఇప్పుడు జడ్జెస్ కూడా చేంజ్ అయిపోయారు చేంజ్ అవుతూనే ఉన్నారు కదా అవును సో మరి రాకేష్ గారు లోనే ఉన్నారా మాట్లాడుతుంటావా రాకేష్ అన్నతో ఎప్పుడు మాట్లాడుతూనే ఉంటాను బట్ ఇప్పుడు కుదరట్లేదు బేసిక్ గా ఎందుకంటే మొత్తం డాడీయే చూసుకుంటున్నారు నాకు అస్సలు టైం ఉండట్లేదు అనమాట స్టడీ స్టడీ అదే సరిపోతుంది నాకు అంతే అంతే ఓకే సో చిన్నప్పుడు వీడియోస్ చూసుకుంటున్నావా చూస్తా ఆ చూసుకున్నప్పుడు నేను నేనే నవ్వుతాను ఫస్ట్ అవునా క్యూట్ క్యూట్ గా మాట్లాడేదాన్ని అప్పుడు తొర్రి పళ్ళు వేసుకొని ఇంటర్ వ్యూస్ చూసుకునేదాన్ని అప్పుడప్పుడు అప్పుడు జాలీగా మాట్లాడుతూ పంచలేస్తూ మాట్లాడటం ఆ వీడియోస్ అన్ని ఇప్పుడు వస్తు ఉంటే బాగా నవ్వొచ్చేది నవ్వొస్తుంది సో స్కూల్లో టీచర్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఏమంటున్నారు ఖమ్మంలో ఫస్ట్ వాళ్ళకి నేను ఖమ్మం షిఫ్ట్ అయ్యి ఖమ్మం స్కూల్లో జాయిన్ అవుతా అనే విషయం ఎవరికి తెలీదు నేను ఫస్ట్ అక్కడికి వచ్చానంటే అందరూ షాక్ అయ్యారు అంటే నేను ఎందుకు వచ్చేసాను ఏంటి అని మొత్తం ఫస్ట్ క్వశ్చన్ మార్క్స్ ఏ ఉన్నాయి తర్వాత తర్వాత ఇంకా మాట్లాడటము మొదలు పెట్టడం అలా స్టార్ట్ అనమాట సో అప్పటివరకు సెలబ్రిటీలో చూసేవాళ్ళం స్కూల్లో ఇప్పుడు అంతే చూస్తున్నారు కొంచెం కొత్త కొత్తగా ఉంది వాళ్ళకి నాకు ఇంకా అలవాటు అవ్వాలి అంటే ఎలా ఎలా చూస్తున్నారు ట్రీట్ చేస్తున్నారు అంటే ఒక సెలబ్రిటీ లాగే చూస్తున్నారు సో పర్లేదు వద్దు నార్మల్ స్టూడెంట్ లాగే యోగిత లానే చూడండి అని అంటే ఓకే అని ఇప్పుడు ఇప్పుడే అలవాటు అవుతున్నారు యోగిత అని పిలుస్తున్నారు ఇంతకు ముందు అయితే యోధా యోధ అంటే సెలబ్రిటీ వద్దు అలా అలా సెలబ్రిటీ అంటే వామో తనతో మాట్లాడుతుందా లేదా అని కొంచెం ఆ భయం అంతా ఉందనమాట వాళ్ళకి తర్వాత నేనే క్లోజ్ అయ్యాను మాట్లాడుతున్నాను ఇప్పుడు ఓకే పర్లేదు ఇప్పుడంతా ఫైన్ ఇంకొంచెం అలవాటు అవ్వ ఇంకొంచెం అలవాటు అయితే మాక్సిమం అయిపోతాయి వన్ టూ మంత్స్ లో ఇంకా బాగా అలవాటు అవ్వచ్చు